భక్తివర్ణ ప్రాక్షకులకు శుభోదయం ఎనిమిది ఎనిమిది రెండు వేల అరవై నాలుగు స్వస్తి స్త్రీ జాంద్రమానం క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాస శుక్లాపక్ష చవితి గురువారం చవితి రాత్రి తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషం వరకు ఉత్తరా రాత్రి పది గంటల పది నిమిషాల వరకు వర్జ్యం లేదు ఈరోజు అయితే ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల పది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటల నాలుగు నిమిషాల నుండి మూడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తాలు సూర్యోదయం ఐదు యాభై నాలుగు సూర్యాస్తమయం ఆరు ఇరవై ఎనిమిది అలాగే అమృత మధ్యాహ్నం రెండు గంటల పదమూడు నిమిషాలు మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాలు వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు రాహుకాలం అలాగే శుభ శుభ సమయం ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు శుభ సమయం ఉంది సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు శుభకాలం శివయోగం మధ్యాహ్నం పన్నెండు ముప్పై ఐదు వని ఉదయం ఎనిమిది యాభై మూడు భద్రకరణం రాత్రి తొమ్మిది యాభై ఒకటి ఈరోజు రేపు నాగపంచమి ఈరోజు నాగ చవితి ఇవాళ రేపు కూడా సంతానకారకమైనటువంటి మాట సర్పదోషాలు నాగదోషాలు వివాహం రాహు రాహుకేతు దోషాలు కుజదోషాలతో బాధపడేటువంటి వాళ్ళు ఈ చవితి రేపు వచ్చే పంచమి నాగపంచమి పాలు పుట్లో పాలు కూడా అవి చేయాలి ఇవన్నీ చేయడం వల్ల అన్ని విధాలుగా సంతాన యోగం అలాగే రాహుకేతు దోషాలు సర్పదోషాలు పితృశేపాలు అవన్నీ కూడా తొలగుతాయి ఈరోజు నాగచవితి రేపే నాగపంచమి అన్నారు కాబట్టి చవితి గురువారం కాబట్టి ఈరోజు సాధారణమైన వ్యవహారాలకి అనుకూలం దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది సింహ కన్య తొల వృషిక రాశి వారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంది ధనసు మకర కుంభ మీనరాశుల వారికి కూడా చాలా అనుకూలంగానే ఉంది అని చెబుతూ దినారంభ చక్రాన్ని బట్టి ఈ విధంగా చెప్పాం ఈరోజు విష్ణు సహస్రనామంలో నామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణువే సంత సంతాయ నమ సకల పదార్థాల చేత పరిచ్ఛేదనము పొందినవాడు గాన సంమిత అనబడ్డాడు స్వామి సకల పదార్థాల చేత పరిచ్ఛేదనం పొందకయున్న వాడు అగుట చేత కూడా సంమిత అని అన్నారు ఆయన్ని అంతేకాదు సంత అసంహిత అనే రెండు పాఠాంతరాల్లో గణనీయములై ఉన్నాయి కనుక స్వామిని సంమిత అన్నారన్నమాట అండి ఇంకా మిగతా విషయాలు రేపు చూద్దాం ఈరోజు స్వస్తి